ఇంతకు మునుపు భాగంలో అంటే చివరిగా మనం యక్షుడు అడిగిన 124వ ప్రశ్న మరియు అందుకు ధర్మరాజు ఇచ్చిన సమాధానం గురించి తెలుసుకున్నాం. అక్కడితో యక్ష ప్రశ్నలు సమాప్తం. సంభాషణ అంతా కూడా యక్షుడు మరియు ధర్మరాజుకు మధ్య జరిగిందని మనం చూసాము. యక్షుడు అడిగిన ప్రతి ప్రశ్నకు ధర్మరాజు ఎన్నో అద్భుతమైన సమాధానాలు చెప్పాడు. అవి మన జీవితానికి, రోజువారీ జీవన ప్రయాణానికి ఎంతో ఉపయోగకరమైనవి. వాటిని అర్థం చేసుకొని పాటించినట్లయితే ఎన్నో సౌభాగ్యాలను పొందగలము, సుఖజీవనము కలుగును. ధర్మరాజు చెప్పిన సమాధానములను మనం ఒప్పుకోవాలా అని కొందరికి అనిపించవచ్చు. ధర్మరాజు చెప్పిన సమాధానాలు సరైన సమాధానాలు అని అంగీకరించి వాటిని ఆమోదించింది ఎవరో మనలాంటి సామాన్యుడు కాడు. ధర్మములకు అధిపతి, ధర్మదేవుడు అయిన యక్షుడి రూపంలో వచ్చిన యమధర్మరాజు. ధర్మమును ఎన్నటికీ మీరనివాడు కనుకనే యముడికి యమధర్మరాజు అన్న పేరు ఏర్పడింది. మనిషి యొక్క పాపపుణ్యములను సరిగ్గా లెక్కపెట్టి వాటికి తగ్గ శిక్షలను ఇవ్వటం ఆయన కర్తవ్యం. ఆయన ఏమాత్రం ధర్మం తప్పినా సృష్టి మొత్తం తల్లడిల్లిపోతుంది. అంతటి ధర్మాత్ముడు, ధర్మప్రభువు యమధర్మరాజు. ఆయనచే అంగీకారం పొందిన ధర్మరాజు యొక్క సమాధానాలు తప్పకుండా పాటించదగినవి. యక్షుడి ప్రశ్నలు పూర్తవ్వగానే, నీకు ఏ వరము కావాలో కోరుకో అని యక్షుడు ధర్మరాజుని చూసి అడిగాడు. అప్పుడు ధర్మరాజు ఈ విధంగా పలికెను, కోరేదను, కాని అంతకన్నా ముందు నీవెవరవో తెలుపుము అని అడిగెను. ధర్మరాజు ఇచ్చిన సమాధానములకు సంతృప్తి చెందిన యక్షుడు తన నిజరూప దర్శనం ఇచ్చి, నేను యమధర్మరాజును, నీవు నా యొక్క అంశముగా జన్మించిన వాడవు. ఒక జింక రూపములో వచ్చి ఆ బ్రాహ్మణుడు యజ్ఞమునకై సిద్ధంగా ఉంచుకున్న కర్రను ఆ చెట్టుకొమ్మ నుండి తీసుకువచ్చింది కూడా నేనే. ఇప్పుడు నిన్ను పరీక్షించుటకై యక్షుడి రూపంలో వచ్చి తిని. అంతేకాదు, నీకు ఎన్నో ధర్మాలను నేర్పిన విదురుడు కూడా నా యొక్క అంశమే. నీ సమాధానములకు మెచ్చి నీ తమ్ముళ్లలో ఒకణ్ణి తిరిగి ప్రాణాలతో అప్పగించాలని నిర్ణయించుకున్నాను. మరణించిన 4 తమ్ముళ్లలో ఏ తమ్ముడు ప్రాణాలతో కావాలో కోరుకో అని పలికెను. కుంతిమాత కుమారుల్లో నేను ఒక్కణ్ణి ప్రాణాలతో ఉండగా ఆమెకు పుత్రులు లేరన్న శోకము ఉండదు. కాని మా పినతల్లి మాద్రి కుమారులు ఇద్దరూ మరణించారు. ఆమెకు ధర్మ కైంకర్యములను చేయుటకు పుత్రులు లేరు. కనుక వారిలో ఒకరైన, అందులోనూ పెద్దవాడైన నకులుడు ప్రాణములను కోరడమే ధర్మము. కనుక నకులుణ్ణి ప్రాణాలతో తిరిగి ఇమ్ము అని కోరను ధర్మరాజు. ఎట్టి పరిస్థితుల్లోనూ ధర్మమును మీరని ధర్మరాజు యొక్క మాటలకు ఆశ్చర్యపడిన యమధర్మరాజు ఎంతో సంతృప్తి చెంది మిక్కిలి ఆనందముతో, అతీత కరుణతో పాండవులందరికీ మరలా ప్రాణము పోసి ధర్మరాజుకు అప్పజెప్పెను. ఇలా పాండవులందరూ ప్రాణాలను తిరిగి పొందగా ధర్మరాజు 3 వరములను కోరెను. మొదటి వరము, బ్రాహ్మణుడు తన యజ్ఞమునకై సిద్ధంగా ఉంచుకున్న కర్రను వెతుకుతూ ఎంత దూరం వచ్చాము, జింక రూపంలో వచ్చి ఆ కర్రను తీసుకువచ్చింది నీవే, కనుక ముందుగా దాన్ని మాకు ప్రసాదించుము అని కోరెను ధర్మరాజు. కేవలం ఒక కర్రని అడగటం ఏమిటి అని అనిపించవచ్చు. ఒక బ్రాహ్మణుడి ప్రార్థనను నెరవేర్చటం క్షత్రియ ధర్మం. కనుక ధర్మరాజు ఆ విషయాన్ని మర్చిపోకుండా ఇంతటి కష్ట సమయంలోనూ ఆ ధర్మమును మీరకూడదని ఈ కోరికను కోరాడు. ధర్మరాజు యొక్క కోరికను తీర్చాడు యమధర్మరాజు. ఇక 2వ వరము, 12 సంవత్సరాల వనవాసం ముగిసింది. ఇక 1 సంవత్సరం అజ్ఞాతవాసం నందు ఎవరికీ తెలియకుండా జీవించుటకు అనుగ్రహించుము అని ప్రార్థించను ధర్మరాజు. విరాట రాజ్యానికి వెళ్ళి మీ అజ్ఞాతవాసమును అక్కడ గడపగలరు. 1 సంవత్సరం మీ అజ్ఞాతవాసం ముగిసే వరకు మిమ్మల్ని ఎవరూ కూడా గుర్తించలేరని వరమును ఇచ్చాడు యమధర్మరాజు. ఈ వరమును పొందిన ధైర్యం వల్లే అజ్ఞాతవాసం ముగిసేందుకు ముందే దుర్యోధనుడు మేము పాండవుల్ని గుర్తుపట్టామని చెప్పినప్పుడు పంచాంగాన్ని చూడకుండానే వాదించాడు ధర్మరాజు. ధర్మదేవత వరమిచ్చిన తర్వాత అది ఫలించకుండా పోదు. కనుక పంచాంగాన్ని చూడవలసిన అవసరం కూడా లేదు. అజ్ఞాతవాసము ముగించక ముందు మమ్మల్ని కౌరవులు గుర్తుపట్టలేదు అని ధైర్యంగా పలికాడు ధర్మరాజు. ఇక 3వ వరమును ఈ విధంగా అడిగాడు ధర్మరాజు. దానం, తపస్సు మరియు సత్యం అని ఈ 3 విషయములపై మాత్రమే నాకు ఆశ ఉండవలను. లోభం, మోహం, కోపం అను ఈ 3 విషయములను నేను త్యజించవలను. ఈ విధంగా వరమును ప్రసాదించుమని కోరెను. ఇలాంటి వరము కోరాలంటే అతడు ఎంతటి ధర్మజ్ఞుడో ఒక్కసారి ఆలోచించాలి. వరము కోరు అనగానే నాకు ఇది కావాలి, అది కావాలి అని వస్తువులను, ధనాన్ని కోరటం మనం చూస్తూనే ఉంటాం. కానీ అలాంటి ఏ కోరిక కూడా ధర్మరాజుకు లేదు అన్న విషయం ఇక్కడ స్పష్టమవుతోంది. తన ధ్యాస మొత్తం, మనస్సు నిండా ధర్మం గురించిన చింతనే కనిపిస్తోంది. కనుకనే అతడికి ధర్మరాజు అన్న నామం ఏర్పడింది. యమధర్మరాజు కూడా ధర్మరాజు కోరిన వరములను ప్రసాదించెను. ఇంతటితో ధర్మరాజు మరియు యమధర్మరాజు మధ్య జరిగిన సంభాషణ సమాప్తం. ఈ భాగం తరువాత యక్ష ప్రశ్నల్ని వినటం వల్ల కలుగు ఫలితం ఏమిటి అని వేదవ్యాసుడు ఈ విధంగా తెలిపాడు. తండ్రి మరియు కొడుకు మధ్య జరిగిన కీర్తిని అందించు ఈ సంభాషణను ఏ జీవుడైతే వింటాడో అతడు ఇంద్రియములను జయించి తన మాటలను అనుసరించి పిల్లల్ని పొంది సుఖజీవనమును పొందుతాడు. ఈ కథను తెలుసుకున్నవాడు అధర్మంలోనూ మిత్రభేదంలోనూ ఇతరుల ఆస్తిని అపహరించటంలోనూ పరస్త్రీని ఆశించడంలోనూ పాపకార్యములలోనూ ఈడుపడడు. సకల సౌభాగ్యములను పొందుతాడు. ధర్మచింతన కలుగుతుంది. మనస్సు పాపకార్యముల వైపు వెళ్లదు. మనశ్శాంతితో భగవద్భక్తి అధికరించి బ్రహ్మజ్ఞానం ఏర్పడి దాన ధర్మములను చేయువాడే జీవించగలడు. ఇక్కడితో యక్షప్రశ్న సంభాషణను వినటం వల్ల కలుగు ఫలితముల వివరణ సమాప్తం. ధన్యవాదములు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. అలాగే తెలుగు సంస్కృతి సాంప్రదాయాలకు సంబంధించిన మరిన్ని మంచి వీడియోల కోసం మా తెలుగు ట్రెడిషన్స్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి.